ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి అధికార విపక్షాలు జోరుగా జనంలోకి వెళ్తున్నాయి వచ్చే ఎన్నికలే టార్గెట్ గా సీఎం జగన్ ఆపరేషన్ ప్రారంభించారు వచ్చే ఎన్నికల్లో మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లు సాధించడమే టార్గెట్ గా పనిచేయాలని పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు కుప్పంలోనూ గెలవబోతున్నామని చెబుతూ వస్తున్నారు చెప్పడమే కాదు కార్యాచరణ కూడా మొదలుపెట్టారు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు నియోజకవర్గాల వారీగా జగన్ సమీక్షలు చేస్తున్నారు పార్టీ నేతలు కార్యకర్తలతో నేరుగా సమావేశమవుతున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా సీఎం జగన్ తమ కొత్త ప్రతిపక్ష నేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచే మొదలు పెట్టారు గురువారం చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి కుప్పం నియోజకవర్గ వైసీపీ నేతలంతా హాజరయ్యారు కుప్పంలో పార్టీ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉన్నాయనే అంశాలపై జగన్ ఆరా తీశారు సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించాలనే కసితో ఉన్న సీఎం జగన్ పార్టీ నేతలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది నియోజకవర్గంలో పట్టున్న టీడీపీ నేతలను ఆకర్షించడానికి వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కుప్పం నియోజకవర్గంపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించారు జగన్ ఆదేశాలతో కుప్పం నియోజకవర్గంపై పెద్దిరెడ్డి హార్డ్ వర్క్ చేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఊహించని ఫలితాలు వచ్చాయి నియోజకవర్గంలో దాదాపు డెబ్బై శాతం సీట్లు వైసీపీ గెలుచుకుంది తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా ఉన్న కుప్పం మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగిరింది ఇప్పుడు సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగనుండడంతో కుప్పంలో సమీకరణాలు మారుతాయని చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు అంటున్నారు